చేయడం. ఏ రోజైనా సరే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి, అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు పొగిడారు ఎప్పుడన్నా? ఎవరంటే ప్రభాస్ గారి గురించి చెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు, మహేష్ బాబు గారి గురించి చెప్తారు, చరణ్ గారి గురించి చెప్తారు. మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? ఎవరంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు, ఇండస్ట్రీస్కి మేమే అంటారు కదా. మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పారా? అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్, తెలుసుగా బ్రాండ్ పేరు డబల్ క్యాపిటల్ ఏ ఉంటుంది, డబల్ ఏ, అల్లు అర్జున్ బ్రాండ్. అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తెలుసుగా. ఆయన మీకు ఒక విషయం చెప్తున్నా, ఆయన చాలామందికి అంటే ప్రొడ్యూసర్లకి, ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి చాలామందిని ప్రొడ్యూసర్లుగా చేశారు, డైరెక్టర్లుగా చేశారు. అట్లాగనే డైరెక్టర్లుగా చేశారు. అదేవిధంగా మీరు చూస్తే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. బంధువులకి అదేవిధంగా స్నేహితులకి, తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు? సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్. ఆయన క్యారీవన్ మీద చూశారుగా డబల్ఏ అని ఉంటుంది. ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాసి ఉంటుంది, డబల్ఏ అని రాసి ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్. మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా? ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని, ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని, ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా, అట్లాంటి ముగ్గులు రంగులు నాలుగు ముఖానికి రాసుకుంటే ఒక చిరిగిపోయిన లుంగి, ఒక ఇరిగిపోయిన పుల్ల, ముఖానికి నాలుగు రంగులు రాసుకుంటే 1,000 కోట్లు వసూలు చేసినవే ఆయన బ్రాండ్ పుష్ప. ఏంటి పుష్ప? దేశవ్యాప్తంగా కదిలించింది ఆ సినిమా. అది బ్రాండ్ అంటే, అది ఫిల్మ్ ఇండస్ట్రీని బతికించడం అంటే, అదే ఫిల్మ్ ఇండస్ట్రీని బతికించడం అంటే. మీరు ఎక్కడన్నా అట్లాంటివి చేశారా? ఒక మారుతి, ఒక బన్నీ వాసు, అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు.